ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా చెప్పుకుందాం, మనకు పనికి వస్తుంది. స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అనగా సేవాధర్మము. మై సర్వీస్ ఇన్ దిస్ జాబ్ ఇస్ 12 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్, ది మీనింగ్ ఈస్ డిఫరెంట్. ఇందులో మొదటి దానికి మన పొట్ట కోసం మనం చేసుకునే దానికి సర్వీస్ అనే పేరుతో తప్పుడుగా పిలుస్తున్నాం. ఇన్ ది ఫస్ట్ కాంటెక్స్ట్ వీఆర్ యూజింగ్ ఇట్ రాంగ్లీ, బికాస్ వాట్ వీ ఎర్న్ ఫర్ అవర్ బ్రెడ్ అండ్ లైవ్లీహుడ్ వీఆర్ కాలింగ్ ఇట్ సర్వీస్. సో ఇట్ ఈస్ రాంగ్లీ యూజ్డ్. రెండవది, మన ధర్మార్థ కామములు కోసం మనం చేసే ప్రయత్నం ఉడిగి అది అయిపోయిన తర్వాత మోక్షార్థమై మనం చేస్తున్న దాన్ని సర్వీస్ అంటే సేవ అని అంటున్నాం కనుక రైట్ అది. ది సెకండ్ థింగ్ ఈజ్ అబౌవ్ అండ్ బియాండ్ ది నెట్వర్క్ ఆఫ్ ది సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్, దట్ ఈస్ వాట్ వై డూ బై వే ఆఫ్ డ్యూటీ, వాట్ వీ గెట్ బై వే ఆఫ్ రిమ్యూనరేషన్ అండ్ వాట్ వీ స్పెండ్ బై వే ఆఫ్ గెటింగ్ అవర్ కంఫర్ట్. ఇది సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్ అంటారు. ఇది కాక మనం చేస్తూ ఉన్నటువంటిది సర్వీస్ అంటారు. అబౌవ్ అండ్ బియాండ్ దిస్ సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్, వెన్ వీ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ది యాక్టివిటీ ఆఫ్ దిస్ సోషియో ఎకనామిక్ ట్రయాంగిల్, వీ బిగిన్ టు డూ సంథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు అదర్స్ అండ్ వీ కాల్ ఇట్ సర్వీస్. ఇన్ ఇట్స్ రియల్ సెన్స్ ఇట్ ఈస్ సర్వీస్. కనుక ఈ రెండర్థములలో రెండవదిగా మాత్రమే మనం తీసుకుంటున్నాం. అయితే ఇంకొకటి కూడా ఉంది, మనం వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో నిజమైన అర్థంలో సర్వీస్ సేవ చేయరాదా చేయకూడదా? సో వన్ కెన్ క్వశ్చన్, కాంట్ వై డూ రియల్ సర్వీస్ వైల్ వీఆర్ ఇన్ అవర్ జాబ్ ఆర్ ఇన్ అవర్ బిజినెస్? కాంట్ వై డూ త్రూ అవర్ బిజినెస్, త్రూ అవర్ ఎర్నింగ్, త్రూ అవర్ ప్రొఫెషన్, త్రూ అవర్ ఒకేషన్? దీంతో సాధ్యం కాదా? తప్పకుండా సాధ్యమవుతుంది. అందులో బుద్ధిమంతుడిగా మనం చేస్తామని అన్నప్పుడు రిటైర్ కాకముందు చేసింది సర్వీసే, రిటైర్ అయిన తర్వాత చేసింది సర్వీసే. ఇఫ్ వీఆర్ రియల్లీ వర్చువస్ ఇనఫ్ టు డూ అవర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీస్, దెన్ దేర్ ఈజ్ నో నీడ్ టు కాల్ ది సర్వీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఓన్లీ బై ది నేమ్ ఆఫ్ సర్వీస్. బికాస్ వైల్ డూయింగ్ అవర్ జాబ్ ఆల్సో వీఆర్ డూయింగ్ రియల్ సర్వీస్ ఇఫ్ వీ వాంట్ టు డూ ఇట్. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో వీఆర్ డూయింగ్ ది సేమ్ థింగ్. దీన్ని బట్టి సేవ ప్రధానమని, అది జరగటం కోసం నడుస్తూ ఉండటం కోసం మనమని తెలుస్తుంది. దిస్ టీచెస్ అస్ దట్ సర్వీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సర్వీసెస్, సర్వీస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఇండివిజువల్స్. ఇది కొంచెం చిత్రంగా అనిపించవచ్చు. అదేమిటండి, ఇండివిజువల్స్కి కాదు సర్వీస్ ఎవరికైనా? ఇట్ మే లుక్ స్ట్రేంజ్ సమ్టైమ్స్, యూ కెన్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ వర్ నాట్ ఫర్ ది ఇండివిజువల్స్ వాట్ ఫర్ సర్వీస్ ఈజ్ ఇంటెండెడ్. బట్ ది రియల్ మీనింగ్ ఈజ్ ఇండివిజువల్స్ షుడ్ వర్క్ ఫర్ సర్వీస్, సర్వీస్ షుడ్ నెవర్ బి అండర్స్టూడ్ ఫర్ ది ఇండివిజువల్స్. ఇది ఒక్కటి ఉంటే చాలు. సేవ చేయటం వ్యక్తులకు అనేది జ్ఞాపకం ఉంచుకోకుండా వ్యక్తులు సేవ చేయటానికి అని గుర్తుంచుకోండి, అప్పుడు స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వెన్ వీఆర్ డూయింగ్ అవర్ జాబ్, వీఆర్ డూయింగ్ సంబడీస్ వర్క్ అండ్ నాట్ అవర్ జాబ్. మనం నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను అంటాను తెలియక, అది నా ఉద్యోగం కాదు నా వ్యాపారం కాదు, మనం ఇతరులకు కావలసినటువంటి చేసే పని ఇతరుల పని కానీ మనది కాదు. హూ కెన్ డూ హిజ్ ఓన్ జాబ్ అండ్ గెట్ రెమ్యూనరేషన్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్? అన్లెస్ ఇట్ ఈస్ ది వర్క్ దట్ ఈస్ యూస్ఫుల్ టు అదర్స్, వన్ కెన్ నెవర్ బీ పెయిడ్ ఫర్ హిజ్ బెల్లి. ప్రపంచంలో నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉంటే ఎవడు జీతం ఇవ్వటానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ పాలిష్ మై బూట్స్ ఫ్రమ్ 10 AM టు 5 PM, మై జాబ్. కెన్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు పే? సో ఇట్స్ నాట్ మై జాబ్ దట్ వీఆర్ డూయింగ్. ఎన్ ఎంప్లాయీ ఇన్ ఎన్ ఆఫీస్ ఈజ్ డూయింగ్ వర్క్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్.
కనుక తన పని అనేది తప్పు. ఇట్ ఈస్ రాంగ్ టు కాల్ దట్ ఇట్ ఈస్ అవర్ జాబ్. ఇట్ ఈస్ ది జాబ్ ఆఫ్ అదర్స్, ఇట్ ఈస్ ది వర్క్ ఆఫ్ అవర్స్. ఇట్ ఈస్ అవర్ వర్క్ బట్ ది జాబ్ ఆఫ్ అదర్స్ దట్ ఈస్ యూస్ఫుల్ టు అదర్స్. ఇతరులకు పనికి వచ్చేటువంటి పని తప్ప మన పని కాదు మనం చేసుకుంటూ ఉన్నది. ఎవడి పని వాడు చేసుకుంటే చాలంటారు, చాలదు. ఎవడి పని వాడు చేసుకునేందుకు ఒకటికి కావలసిన పని ఒకటి చేస్తే ఎవడి పని వాడు చేసుకునేందుకు కావలసిన డబ్బులో దశకమో ఏదో వస్తుంది, లేకపోతే రావు. చూసారా, ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ హిజ్ ఓన్ వర్క్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ. బట్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ వీఆర్ ప్రిపేర్డ్ టు డూ ది వర్క్ ఆఫ్ అదర్స్. వెన్ వీ డూ ది వర్క్ ఆఫ్ అదర్స్ వీఆర్ పెయిడ్, దెన్ విత్ దట్ పేమెంట్ వీ కెన్ లివ్ అండ్ డూ అవర్ ఓన్ వర్క్. దెన్ వీఆర్ కాల్డ్ లాఫుల్ సిటిజన్స్. మన పని మనం చేసుకోవటం అనేది ఎవడన్నా వాడు వండుకుంటాం అంటే, ఇప్పుడు బియ్యం కొనుక్కుంటాను డబ్బులు ఉంటాయి కదండి, ఎవడనో వాడు వండుకుని ఎక్కడి నుంచి వండుకుంటాడు? డబ్బులు కావాలంటే అడుక్కుంటే వస్తాయా? లేవి, అడుక్కుంటే వచ్చేవి డబ్బులు కావు. కనుక మాకు ఒకరితో పని ఉందండి, మా పని మేము చేసుకుంటామంటే మూడు పూటల్లో చచ్చూరుకుంటాడు. ఒకరితో సంబంధం ఉండబట్టే నా చొక్కా నేను దొడుక్కుంటాను. నీ చొక్కా టైలర్ కుట్టిందేనా నువ్వు కుట్టుకున్నావా? నీ చొక్కాలో ఉన్నటువంటి గుడ్డ నేత పని చేసేటువంటి మిల్లువాడు చేసిందని నువ్వు వేసుకున్నావా? కనుక చాలా తప్పు సంగతి. నా చొక్కా నేను ఉతుక్కుంటున్నాను, నా అన్నం నేను వండుకుంటున్నాను, నా తిండి నేను తింటున్నాను అని అంటాం అనేది పశుప్రాయమైనటువంటి పదం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇఫ్ ఎనీవన్ సేస్ ఐఎమ్ మైండింగ్ మై ఓన్ జాబ్, ఐ హ్యావ్ నో బిజినెస్ టు డూ ఎనీథింగ్ టు అదర్స్, ఇట్ ఈస్ చైల్డిష్ అండ్ ఇట్ ఈస్ బీస్ట్లీ. సపోజ్ హీ సేస్ I am cleaning my own shirt personally. But remember that your shirt is cut and prepared by a tailor who is not yourself. And the cloth that is used for the garment is prepared by the weaver in the textiles. It's not yourself. You have not created the cotton which you are using or the synthetic fiber. So you need the help of 1,000 people before you can wear your cloth. So before you eat your bread, manam tindi tintani kuda na annam nen tintunnanu ante biyam kotlo biyam amite tintunava lethe akkanchi tintunava ni annam nu ni ollu nu dipikku tintava biyam kotlo biyam ammalante vadiki dhanyam pandinche vallu pandinchali kada raithulu pandisthe kada vellu antundi adi gurtu lekunda na annam nen tintunnanu anante bharat deshamlo jariginatte raithulu ganyayam jarigi desham mushtettukoni pothundi ippudu jariginatte. అంటే బస్తీల్లో మన పని మనం చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ బయట నుంచి అన్నం బయట దేశాల నుంచి దేహీయాన్ని ముష్టడుక్కోవలసి వస్తుంది. ఎందుకని ఇందులో ఉన్నటువంటి రైతు పండించడానికి వీలు లేకుండా ఉంటాం. జాగ్రత్తగా మనం చేయగలిగాం కనుక ఈ 50-60 ఏళ్లలోనూ. ఇది మన చేత అగ్రరాజ్యాల వాళ్ళు చేయించగలిగారు కనుక ఈ రెండు కూడా గమనించుకోవాలి. ఈ రోజున పొలాన్ని మాత్రం పండించుకునేటువంటి వాడికి తిన్న తిండి లేదు, చాలదు ఖర్చులు అనేటువంటి దుస్థితికి కృత్రిమంగా మనం అంతా ఇతర దేశాల యొక్క సహాయంతో మన రైతుల్ని మనం చంపేసి అట్లా తయారు చేశాం గనక వచ్చింది. ఇప్పటికి కూడా రైతుల ఫోటోలు బొమ్మలు అడ్వర్టైజ్మెంట్కి రైతును వాడుకుంటున్నాయి, కానీ రైతును బతకనివ్వటం అనేటువంటిది విద్యావంతమైన వాళ్ళం కానీ రాజకీయమైన వాళ్ళం కానీ ఎవరూ చేయటం లేదు దేశంలో. ఇది కాక ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి పని జరిగితే మనకు కూడా పుష్కలత్వంగా ఉంటుంది. అంటే ఒక పని చేసేవాడిని ఇంకో పని చేసేటువంటి వాడు ఆదరించడం, మనం ఏం చేయగలమో అది ఎదటివాడికి చేయడం, వాడేం చేయగలడో మనకి చేస్తాడు. ఇది సేవాధర్మము. ఉద్యోగంలోను వృత్తిలోను కూడా సేవాధర్మం. ది రియల్ ఎకనామిక్స్, ది రియల్ సోషియాలజీ, దే కమ్అవుట్ ఫ్రమ్ దిస్. సో ఇఫ్ ది టిల్లర్ is encouraged to till the land and produce food by the urban fellow who produces nothing but dry intelligence without any food. Manaki bastiyallo manam tayaru chesedi chetto rasevi kalalu kaayitalu sira kharabu ivi dabbu dabbu banchatam mana udyogalu tappa manam puttinchevi emanna unnaya? Annam puttinchagalama? చెట్లు వేయగలమా? పండ్లు పండించగలమా? ధాన్యం పండించగలమా? మనం
అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయి ఉండొచ్చు, పిహెచ్డి పాస్ అయి ఉండొచ్చు, పండించగలమని మీరు చెప్పినట్లయితే మీ శిష్యుడిగా మీతో వచ్చి నేను నేర్చుకుంటాను, సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా ఇంతమంది చదువుకున్న వాళ్ళలో ఈ చదువుకున్నటువంటి చదువుల వల్ల డిగ్రీల వల్ల కానీ పంట పండిస్తానని ఎవరన్నా చెప్పినట్లయితే వాడి కోసమే వెతుకుతున్నాను ఈ 50-60 సంవత్సరాల నుంచి ఈ జన్మ. అట్లాంటి వాడు దొరకనటువంటి దరిద్ర దేశంలో మనం పుట్టి తిరుగుతున్నాం, దేశాన్ని మళ్ళీ బాగు చేసుకోవాలి. కోకొల్లగా పిహెచ్డీలు ఉన్నాం, చాలామంది ఉన్నాం, నేను ఉన్నాను పిహెచ్డీని. ఎంత యూస్లెస్ ఫెలో, ప్రపంచానికి ఎందుకు పనికిరాము అనేటువంటిది నాకు తెలుసు. నేను కూడా పిహెచ్డీ కనుక అంటే పక్కవాడికి పనికొచ్చేటువంటి పని ఏమన్నా చేయగలిగామా అన్నది చూసుకోవాలి. ఐ మేబీ ఎన్ ఎంఏ పిహెచ్డీ, వెన్ ఐ క్వశ్చన్ ఇన్ వాట్ వే ఐ ఆమ్ యూస్ఫుల్ టైప్ టు మై నైబర్, కెన్ ఐ ప్రొడ్యూస్ ఫుడ్ ఫర్ హిమ్, కెన్ ఐ ప్రొడ్యూస్ క్లాత్ ఫర్ హిమ్, కెన్ ఐ స్టిచ్ ఏ క్లాత్, కెన్ ఐ బి ఏ టైలర్ ఫర్ హిమ్, ది ఆన్సర్ ఈజ్ ఏ బిగ్ జీరో. దట్ మీన్స్ ఎన్ ఎంఏ పిహెచ్డీ ఫ్రమ్ ఎనీ ఎగ్జిస్టింగ్ వరల్డ్ యూనివర్సిటీ ఈజ్ ఏ బిగ్ జీరో టు హిస్ నైబర్, ఏ బిగ్ జీరో టు ది సొసైటీ. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ అన్ ఆన్సర్, యూ కమ్ హియర్, గివ్ మీ ఏ స్లాప్ ఆన్ మై చీక్ అండ్ గివ్ ది ఆన్సర్. ప్రపంచంలో ఎవరి దగ్గర దీనికి సమాధానం లేదు కనుకనే ఎన్ని దేశాల్లో చెబుతున్నా చచ్చినట్టు విని పడి ఉండాల్సి వస్తుంది. లేకపోతే తన్ని ఉండేవాడు ఈ చెప్పిన దానికి. ఏ దేశంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్లు, పాలిటిక్స్ ప్రొఫెసర్లు, ఇంతమంది తర్వాత పొలిటీషియన్స్ ఇంతమంది ఉన్న చోట కూడా ఇవే ప్రశ్నలు అడుగుతున్నా. మీరు కావాలంటే వాళ్ళని అడగండి. యామ్ ఐ నాట్ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో? కానీ ఎవడు కూడా చచ్చినట్టు గతిలేక తలంచుకుని కుక్కలలే పడి ఉండటం కానీ దీనికి సమాధానం చెప్పడం లేదు ఏ యూనివర్సిటీల్లోనూ ఎక్కడ. ఎందుకంటే మనం చేస్తున్న తప్పు మనకు తెలుసు. మనం పాడు పని చేస్తూ ఉన్నప్పుడు సమాధానం ఎలా చెప్పగలుగుతాం? కనుక మనం చదువుకుంటున్న చదువుల్లో సేవాధర్మము లేదు, సర్వీస్ మోటివ్ లేదు, నేర్పను కూడా లేదు. సర్వీస్ మోటివ్ కాకుండా ఉండేది నేర్పుతూ విషం పెట్టి నేర్పుతాం పిల్లలకి. కనుక ది వెరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ పాయిజనింగ్ టు ది యంగ్స్టర్స్ అగెయిన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్. స్కూల్లో పిల్లవాడినే పిల్లనో చేర్చే ప్రతి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయికి క్లాస్ ఫస్ట్ రావాలి అనేటువంటి పశుత్వపు కోరికతో ఉగ్గుపాలతో రంగరించి నేర్పుతూ ఉన్నాం. మా కుర్రవాడు క్లాస్ ఫస్ట్ రావాలి, ఇది 10 మాటలు మన నుంచి కుర్రవాడు వినేటప్పటికీ అంతకుముందు కుర్రవాడు మనిషిగా ఉన్నా కూడా మన వల్ల మన సాంగత్యం చేత గొడ్డు అయిపోతున్నాడు, వాడు పశువు అయిపోతున్నాడు. సో వీ మెనీ టైమ్స్ స్పీక్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అవర్ బాయ్ దట్ హీ షుడ్ కమ్ క్లాస్ ఫస్ట్. This is a beastly desire which makes the boy also a beast of competition instead of a human being for adjustment. Kanaka LKG lo vese munde vadiki poti competition aneetundi vishabijanni vadlu vesi andulonchi chadivustunnam paiki kana puttina roju nunche visham petti chadivinchi వాడిని పెంచి పైకి తీసుకొచ్చామంటే వాడు మనలాగా మాలాగా పిహెచ్డీ అయితే విషం పిహెచ్డీ, విషాలజీ పిహెచ్డీ అవుతాడు, కానీ అమృతాలజీ పిహెచ్డీ అవడు. కనుక ది సీడ్ ఆఫ్ పాయిజన్ ఈజ్ దేర్ బిహైండ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ టు ప్రొటెక్ట్ అస్ ఎనఫ్ అవే ఫ్రమ్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్. ఇందులో ఏమి తక్కువ లేదు, తేడా ఉంటే చెప్పే కదా, కొట్టి మీరు సమాధానం చెప్పండి. మీరు చెప్పింది నేను విని మీతో నడుచుకుంటాను. నన్ను ఈ విషయంలో నడిపేవాడు ఎవడన్నా ఉంటే వాడితో నడుచుకుందామనే ఈ 50 ఏళ్ల నుంచి చూస్తున్నాను, తహతహ పడుతూ ఉన్నాను. కనుక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అంటే ముందు అడ్జస్ట్మెంట్ నేర్పాలి. నేను మీకేం చేయగలనో తెలుసుకుని అది చేస్తూ ఉంటే మీరు నాకేం చేయగలరో తెలుసుకుని అది చేయటం అనేటువంటి పరస్పరత్వం వస్తుంది. ఏ లైఫ్ ఆఫ్ మ్యూచువాలిటీ షుడ్ బి ది ఫస్ట్ ఫండమెంటల్ ఆఫ్ ఎడ్యుకేషన్. What I can do, I should be trained into, and then the products I make should be presented to people who are not myself. It is not enough if I do something to my wife and children or my friends or people of my caste or people of my country or people of my political party. Indulo na kulam vaadiki nenu udyogalu ippinchukunnala kokka batuku batikinandwala manaku chadu vachinattu lekka gaadu. ఎవడి కులం వాడికి వాడు వాడు సీట్లు రిజర్వ్ చేసుకునేటువంటి కుక్క జాతి లాంటి జాతిలో చదువు రావాలంటే మళ్ళీ మనుషులంగా మనం అంతా కూడా తయారు కావాలి జాగ్రత్తగా. అది చేసి తెలుసుకోవాలి.
ఉద్యోగాల కోసం కాదు మనిషి పుట్టింది, ఒకరికొకటి చేసుకునేటువంటి పరమ పవిత్రమైన సేవాధర్మం కోసం పుట్టాడు అనేటువంటిది తెలియాలి. కనుక వేటిని మనం ఆదర్శాలుగా పెట్టుకుని పైన చూసుకుని చదువుకుంటున్నాము, ఆ పెట్టుకున్నవన్నీ కూడాను విషప్రాయములైనటువంటి బీజములు అవి తీసేసి ఆదర్శములు ముందు మార్చుకోవాలి. మనం చదువుకుంటున్న పుస్తకాలు మంచివి, అందులో పెద్ద తేడా ఏమి ఉండదు. ఈ పుస్తకాల వల్ల చదువు వస్తుంది కానీ విద్య రాదు. విద్య దేనివల్ల వస్తుంది? ఆ పైన పెట్టుకున్న ఆదర్శాలు విషప్రాయాలైనవి తీసేసి అమృతప్రాయాలైనవి పెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ ది మోటివ్స్ దట్ ఆర్ పాయిజనస్, దట్ ఆర్ మేకింగ్ అస్ అండ్ అవర్ బుక్స్ పాయిజనస్. వీఆర్ నాట్ బై బర్త్ పాయిజనస్ బికాస్ వీఆర్ ప్రొడ్యూస్డ్ బై నేచర్. వీఆర్ వెరీ ప్యూర్ బట్ వీఆర్ మేడ్ ఇంప్యూర్ బై ది ఇంప్యూర్ మోటివ్స్ దట్ ఆర్ ఇంబైబ్డ్ ఇన్ టు అస్ బై ది సూడో ఎడ్యుకేషనలిస్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్. ఈ కారణం చేత జరుగుతూ ఉన్నది. కనుక సేవాధర్మం మానవుల్లో చనిపోయింది అందామా అనరాదా? ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి విష ప్రయత్నం ప్రపంచంలో అన్ని పక్కల నుంచి పెద్ద పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యాల మీద కర్రపెత్తనం చేసి జాతీయతను నశింపజేసి జాతులను ఇన్ స్పైట్ ఆఫ్ ది సో మెనీ కాన్షియస్ అండ్ ఇంట్రికేట్ అటెంప్ట్స్ ఆఫ్ ది సూడో ఎడ్యుకేషనలిస్ట్స్ టు డెవలప్ ఎడ్యుకేషన్ విత్ ఎ స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ప్రెసిపిటేట్ వార్స్ అండ్ గ్లోబల్ వార్స్, స్టిల్ ది స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ ఎగ్జిస్ట్ విత్ హ్యుమానిటీ. ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్నేట్లీ టెంప్టెడ్ టు హెల్ప్ ది అదర్ అండ్ బీ ఏ కంపానియన్ అండ్ ఏ కొలీగ్ అండ్ ఏ హెల్పర్. సో ది హ్యూమన్ నేచర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ దో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ప్యాత్. కానీ మనకి బర్నార్డ్ షా ఓ ముక్క చెప్పాడు, ఇన్ స్పైట్ ఆఫ్ ది డాక్టర్ ది పేషెంట్ ఈజ్ సేఫ్. దట్ ఈస్ వాట్ బర్నార్డ్ షా సేస్. ది సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ విత్ హ్యుమానిటీ ఆల్సో. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎడ్యుకేషనలిస్ట్స్ హ్యుమానిటీ ఈజ్ స్టిల్ ఎడ్యుకేటెడ్. కనుక వైద్యుడు ఉండి కూడా రోగి బతికి బయటపడ్డాడు ఆశ్చర్యం అన్నాడండి బర్నార్డ్ షా. అట్లాగే విద్యారంగములలో మనకి పోటీ పడవలసినటువంటి విద్యలు ఈ 50-60 సంవత్సరాల నుంచి పోటీతో విద్యలు నేర్పుతూ ఉన్నప్పటికీ కూడా మానవ జాతి ఇంకా చక్కని విద్యలోనే ఉంది, కానీ దాంట్లోకి చెడిపోలేదు. హ్యూమన్ నేచర్ కెన్ నెవర్ బి పొల్యూటెడ్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు నేచర్ అండ్ నాట్ హ్యూమన్ బీయింగ్. మానవ జాతి మానవుడికి సంబంధించింది కాక సృష్టికి సంబంధించింది. కనుక ఎన్నడు కూడా మానవ జాతి చెడిపోదు. మానవుడు చెడిపోవచ్చు, వ్యక్తి చెడిపోవచ్చు, కానీ కనుక మనం ఇవన్నీ తెలుసుకుని ఏ మార్గాన వెళితే మళ్ళీ సేవాధర్మం ఉంటుందో చూసుకుని చదువులు వీలైనంత వరకు డిస్కరేజ్ చేసి విద్యలను ఎంకరేజ్ చేసుకుందాం. సో లెట్ అస్ డిస్కరేజ్ లిటరసీ ఫర్ ది టైమ్ బీయింగ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ స్కీమ్ అండ్ లెట్ అస్ ఎంకరేజ్ ఎడ్యుకేషన్. లెట్ అస్ డిస్కరేజ్ లిటరసీ, లెట్ అస్ ఎంకరేజ్ ఎడ్యుకేషన్ బికాస్ అవర్ లిటరసీ ఈడ్స్ 10 or 15 or 20 years. వీఆర్ రియల్లీ సాలిడ్ బ్లాక్ ఆఫ్ ఫూల్స్ టు బర్న్ అవే 10 or 20 years ఫర్ ది యంగ్ ఫెలో ఇన్ ది నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లవాడిని 17, 15, 20 చదువు చెప్పించామనే పేరుతో ఈ బిఏనో ఎంఏనో పాస్ చేయించడం అనేటువంటి అంధవిశ్వాసంలో మూర్ఘ విశ్వాసంలో మనం పడి ఉన్నటువంటి పాతరాతి యుగపు రోజులు ఇప్పుడు మనం ఉన్నటువంటి 25 ఏళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాడు ఏదో వెలగబెడతాడనేటువంటిది చాలా అబద్ధం. 25 ఏళ్ళు తగలబెట్టిన తర్వాత వాడికి వచ్చేది చదువే కానీ విద్య కాదు. మొదటి రోజు నుంచి ప్రపంచానికి పనికి వచ్చేట్టుగా వాడు చేసింది విద్య. అంటే ఏ రోజైతే వాడు విద్యాభ్యాసం ప్రారంభిస్తాడో ఆ రోజు నుంచి పక్కవాడికి పనికొస్తే క్రమంగా వచ్చేది విద్యాభ్యాసం అవుతుంది, కానీ లేకపోతే వాడు నేర్చుకునేవి రైట్సే కానీ డ్యూటీస్ కావు. బాగా గమనించుకోండి, పెద్దల ముందు నేను పెడుతున్నాను ఇది. ప్రతి దేశంలోనూ పెద్దల ముందు పెట్టాను ఈ థీరీస్. కమోషన్ పాశ్చాత్య దేశాల్లో పుట్టింది, కనుక ఏనాటికైనా భారతదేశంలో కూడా వస్తుంది అనేటువంటి ఆశతో నేనున్నాను. ఇక్కడ పుడితే నిలవదు, అట్టే రోజులు కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ లేనటువంటి క్షుద్రులం మనం. కనుక అట్నుంచి మళ్ళీ ఇక్కడికి మనకు వస్తుంది, ఏం పర్వాలేదు. కనుక మనం నేర్చుకోవలసినది అక్షరాస్యతను తగ్గించి విద్యను పెంపొందింపజేయవలసినటువంటి ప్రయత్నం ఉన్నది. దానికి కావలసినటువంటి ఉన్నాం అంటే
మోటివేటెడ్ మోటివేటెడ్ ఈవిల్ మోటివ్స్ తో మనం చేస్తున్నాం గనక వీ కెనాట్ లీవ్ ఈవిల్. దీని నుంచి మనం తప్పుకోవాలి. ఈ ప్రయత్నం వదిలేసి అందరూ మానవులే అనేటువంటిది ఎందులో చెప్పాడో అక్కడి నుంచి మొదలెట్టాలి. ఎక్కడ చెప్పాడో అందరూ మానవులే అని సీట్లు రిజర్వ్ చేసుకున్నటువంటి ఫాల్స్ సెక్యులరిజంలో చెప్పలేదు. సెక్యులరిజంలో వేదములలో చెప్పాడు, ఉపనిషత్తులలో చెప్పాడు, పురాణములలో చెప్పాడు, ఋషులందరూ చెప్పారు, కానీ అందరూ మానవులు ఒకటే అని నా జెండా నువ్వు కూడా పుచ్చుకో అని చెప్పిన వాడు అందరూ మానవులు ఒకటే అని చెప్పడానికి పనికిరాడు. విత్ వాట్ డర్టీ చీక్ ఏ ఫెలో హూ ఇస్ హ్యావింగ్ ఏ ఫ్లాగ్ అండ్ హూ వాంట్స్ టు కన్వర్ట్స్ అదర్స్ అండర్ హిస్ ఫ్లాగ్ హీ కెనాట్ సే దట్ హ్యుమానిటీ ఈజ్ ది సేమ్. కనుక మానవ జాతి ఒకటే అనే అందరూ ఒకటే అని దబాయించడం, ఒక జెండా పుచ్చుకుని ఎగురుతూ నినాదాలు చేసేవాడు ఎన్నడూ చేయలేడు. లేదా ఒక మతంలో కూర్చుని మిగతా మతం వాళ్ళందరూ కూడా నా మతంలోకి మారండి అని చెప్పేటువంటి వాడు ఎన్నడూ చేయలేడు. ఈ ఇద్దరు కూడా దుర్బలులు నీచులు కనుక వీళ్ళు చేయలేరు. కనుక సమస్త మానవులు ఒకటే అని చెప్పినటువంటి ఉపనిషత్ పురాణాదులలో చెప్పబడినటువంటిది ఉన్నది. అంటే గ్రామములు ఏర్పాటు చేసుకుని గ్రామములలో వృత్తులు ఏర్పాటై ఉండి ఆ వృత్తుల మీద చదువుకున్న వాళ్ళ కర్రపెత్తనం లేకుండా ఉండేటువంటి ఏర్పాటు ఒకటి చేసి రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ వృత్తులు చేస్తున్న వాళ్ళని తినేయకుండా ఉండేట్టుగా చూస్తే మళ్ళీ ఎవడి వృత్తి వాడు చేసుకుని చిన్న చిన్న గ్రామాల్లో ఈ గ్రామానికి కావలసినటువంటి ఇతర దేశాల నుంచి ఇతర ఊళ్ళ నుంచి ఇక్కడికి తెప్పించుకునే దొంగ వేషం ఉండదు. అప్పుడు ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని కొనుక్కుంటాం అనేటువంటి దొంగ వేషం ఉండదు. చూచారా, ఎవడు ఏది కొన్నా ఏది అమ్మినా అన్నీ కూడా బ్యాంకుల ద్వారా జరగటానికి పూర్తిగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే బ్యాంకులన్నింటినీ ఇతర దేశాల వాళ్ళు చేతిలో పెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది మన కంట్రీలో జరుగుతున్న ఎకనామిక్స్. క్షమించండి, తప్పైతే ఎవరన్నా చెప్పండి. తప్పని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా కనుక నిదర్శనం ఉన్నట్లయితే లేచి మొహాన కొట్టి చెప్పండి. నేను చెప్పేది ఒక రష్యానో అమెరికానో దేశాన్ని పొట్లం కట్టి అవతల లాగేసేందుకు బ్యాంకుల్లోంచి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది 50 ఏళ్ల నుంచి, కానీ ఇంకోటి కాదు. అది కాకుండా ఈ ప్రయత్నాలని జరిగితే చాలా బాగుండి ఉండేది. కనుక మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే మీకు నేనేం చేయగలను, నాకు మీరేం చేయగలరో సేవాధర్మం తెలుసుకున్నాం. ఇంగ్లీషు రానక్కర్లేదు, సంస్కృతం రానక్కర్లేదు, అనేక భాషలు అక్కర్లేదు. మార్కులు ఫస్ట్ మార్కులు రానక్కర్లేదు, అవి వేయించుకోవటం కోసం నానా అడ్డమైన పనులు చేయనక్కర్లేదు. కావలసినది నేను చొక్కా కుట్టగలిగితే టైలర్గా మీ చొక్కా బాగా కుట్టి పెట్టే బుద్ధి కావాలి. అది లేకుండా ఉండే ఎడ్యుకేషన్ మనకి నేర్పారు కనుక ఈ ఎడ్యుకేషన్ను మనం తిరస్కరించి నిరసింతుముగాక మంచి ఎడ్యుకేషన్ మళ్ళీ పొందుదుముగాక. వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ టు డిమాండ్స్ నాట్ ఇన్ టు డ్యూటీస్. మంచి చొక్కా ఇంతకంటే బాగా కుడితే ఎంత ఇస్తావని అడగటం నేర్చుకున్నాం, కానీ అది కూడా పుచ్చుకుని చొక్కా ఇలాగే కుట్టడం నేర్చుకున్నాం. కానీ మనం అది అడగకుండా చొక్కా బాగా కుట్టి ఇచ్చినట్లయితే వాడికి మనకి కూడా నిర్భీతి ఉంటుందనేది నేర్చుకోలేదు. ఇప్పుడు పనులు తిన్నగా జరగటం లేదు, ఎవడి పని వాడు తిన్నగా చేయటం లేదని నిందించి లాభం లేదు. ఈ విషయం మనమే పెట్టాం, కాంపిటీషన్ మనమే నేర్పాం. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రిపేర్డ్, ఇఫ్ ది ఫెలో డిమాండ్స్ మోర్ మనీ టు ప్రొడ్యూస్ సంథింగ్ బెటర్, దెన్ ఇట్ ఈస్ ది ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ది పొలిటీషియన్ అట్ హూ ఈజ్ అట్ ఫాల్ట్ బికాస్ వీ హ్యావ్ ట్రైన్డ్ హిమ్ ఇన్ టు డిమాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్యూటీస్. హ్యాడ్ హీ అలౌడ్ టు డూ హిస్ డ్యూటీ నార్మల్లీ, ఆటోమేటికల్లీ he would have demanded the confidence of others. Everyone would have had the essential confidence in the essential goodness of humanity, and automatically we would have done the best for each other. Kanaka ippudu ee educationalist kanaka manni apavitram chesi undakapoyinatleite em chesi undevallam, నేను చేయగలిగిందంటూ బెస్ట్ మీకు చేసేవాడిని, కానీ వర్స్ట్ మీకు చేసి పెట్టి బెస్ట్ ఇతర దేశాలకు అమ్ముకుని సిగ్గులేక ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేటువంటి పేరు పెట్టుకుని మేము కూలీ ముండా కొడుకులుగా జాతి వర్ధులుగాక అనేటువంటి స్లోగన్స్ చేసుకుని ఉండేవాళ్ళం. కాం ఆ క్వాలిటీయే మనం కూడా తినవచ్చుననే కామన్ సెన్స్ మనకి ఉండేది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ బయటవాడికి ఎన్ని దుమ్ము మను మనకి అనేటువంటి బానిస పుట్టు బానిస బుద్ధి నేర్పి ఉండేవాళ్ళం కాదు. విశ్వవిద్యాలయాల్లో పెట్టి నేర్పాం మరి 2-3 తరాలు. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి అంటాం. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి బుద్ధి లేక
ఆర్ వీ నాట్ ప్రివిలేజ్డ్ టు ఎంజాయ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ? అంటే ఏమిటి, మనం కడుపు కట్టుకుని గంజి నీళ్లు తాగి మనం పండించినవి ఇతర దేశాలకు ఇవ్వటం అంటే కూలీ ముండా కొడుకులు అయిపోయింది జాతి అంతా. ఇక్కడి నుంచి తిన్నగా రావాలి, చక్కగా పండించండి, చక్కగా తినండి, ఇంకోటి చక్కగా ఇంత పెట్టండి, అమ్ముకోకండి, అక్కర్లేదు, అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఫాల్స్ ఎకనామిక్స్ రావటం వల్ల అమ్ముకుంటాం అనేటువంటిది వచ్చింది, ఎందుకంటే డిమాండ్ పుట్టించడం అనేటువంటి దుర్బుద్ధి ఉన్నది కనుక, అందులో అగ్రెసివ్ సేల్స్ మెన్షిప్ మొదలైనటువంటి దుష్టనీచమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇవన్నీ వచ్చినాయి. అవి లేవు, సేవాధర్మానికి దీనికి చుక్క ఎదురు, దానికి దీనికి సంబంధం లేదు బొత్తిగాను. కనుక మనం మనం తయారు చేసుకుంటూ ఉన్నటువంటి గురు పూజలలో ఎవళ్ళు ఎన్ని లక్షలు ఇక్కడ కురిపించారని మీరంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నాను, ఏం గతి లేక వచ్చారా? ఎంతెంతమంది మహానుభావులు వచ్చారు ఇక్కడికి, సామాన్యులైనటువంటి వాడు రావటం లేదు. ఈ 12 సంవత్సరాల్లోనూ కూడాను మాస్టర్ సివివి యొక్క తేజస్సు స్వరూపంలో విశ్వరూపమైనటువంటి వాళ్ళంతా వస్తున్నారు, మహామేధావులు వస్తున్నారు, లక్షాధికారులు వస్తున్నారు, కోటీశ్వరులు వస్తున్నారు. ఎవరిని కూడాను మీరంతా ఇక్కడ భోజనం చేసి పెడుతున్నారు కనుక క్యాంటీన్ పెట్టాము, అందులో చౌకగా అన్నం ఇస్తున్నాం, కొనుక్కు తినండి అని అడగవలసినటువంటి గతి పట్టలేదు. ఎక్కడి నుంచి జరుగుతున్నది, ఎలా జరుగుతుంది, ఎంత దూరం జరుగుతుంది అని అడిగి క్వశ్చన్ వేయచ్చు ఈ కాంపిటీషన్ గాడు, ఎన్నాళ్ళు జరుగుతుందని జరిగితే ఎన్నాళ్ళైనా జరుగుతుంది, ఎంతైనా జరుగుతుంది. యూ కెన్ క్వశ్చన్ హౌ ఫార్ యూ కెన్ డూ లైక్ దిస్. వీఆర్ గివింగ్ కేటరింగ్ ఫుడ్, టిఫిన్, కాఫీ, అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ కోఎగ్జిస్టెన్స్ ఫర్ 3 డేస్, డిమాండింగ్ నథింగ్ ఫ్రమ్ అదర్స్ బట్ ఆఫరింగ్ ఎవ్రీ ఫెలో ఆఫర్స్. ఇట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ దట్ ఈస్ టు బి డెవలప్డ్ అండ్ నాట్ ఎ స్పిరిట్ ఆఫ్ డిమాండ్ దట్ ఈస్ టు బి డెవలప్డ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్. కనుక గురు పూజలు సర్వీస్కి నిదర్శనం, సేవ వస్తూ ఉన్నది. ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? అక్కడ కూర్చుని కూరలు తరిగే వాళ్ళంతా ఎంత ఇస్తే, ఎంత ఇస్తా ఈ కూరలు తరిగితే అని అడిగితే ఎంత ఇస్తారు? దోస్ హూ ఆర్ ప్రొడ్యూసింగ్, దే ఆర్ కటింగ్ ది వెజిటబుల్స్ అండ్ కుకింగ్, ఇఫ్ దే డిమాండ్ హౌ మచ్ యు డూ యూ పే ఇఫ్ వీ డూ ఇట్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? హౌ మచ్ మనీ కృష్ణాచారి హ్యాస్ గాట్ విత్ హిమ్ టు పే ఫర్ దీస్ థింగ్స్? దే ఆర్ డన్ గ్రాటిస్, గ్రాటిస్, గ్రాటిస్ ఎవ్రీథింగ్. రైస్ ఈస్ బ్రాట్ అండ్ పోర్డ్ దేర్ ఫ్రీ, వెజిటబుల్స్ ఆర్ బ్రాట్ అండ్ పోర్డ్ దేర్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈస్, మిల్క్ ఈస్ బ్రాట్, అన్ని కూడా కావలసినటువంటివన్నీ తెచ్చి సమర్పణం చేసి అక్కడ వేస్తూ ఉంటే, చేసినటువంటి వాళ్ళు సమర్పణం చేస్తూ ఉంటే జీవించటానికి వీలు లేదా? అంతకంటే ఇది ఎలా బాగుంటుందో చెప్పటం నిదర్శనం కోసమే గురు పూజలు. ఇది సినిమాలాగా ఆదర్శం కాదు. ఆ కుక్క జీవితంలోంచి మనిషి జీవితంలోకి మళ్ళీ భారతీయుడు ప్రాచీన భారతీయుడిలాగా మళ్ళీ అడుగు పెడతాడా? పెట్టడం కోసం చేసే స్పిరిట్ ఆఫ్ సర్వీస్. లెట్ అస్ ట్రై టు ఎంటర్ ఇన్ టు ఏ స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ ఫ్రమ్ ఏ స్పిరిట్ ఆఫ్ డిమాండింగ్. లెట్ అస్ ఆఫర్ సంథింగ్ బిఫోర్ వీ డిమాండ్, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వీ నీడ్ నాట్ డిమాండ్. ఇది ఒకటి తెలియాలి. మనం ఎలా బతుకుతాం అనేటువంటి దరిద్రం మొహాన బోర్డు కట్టుకున్నది, అది తీసేస్తే అన్నీ ఉంటాయి. దరిద్రం వస్తువులు ఉండటం ఉండకపోవటంలో ఉండదు, మొహం మీద ఉంటుంది. చెదలు తిన్న మొహంలో ఉంటుంది. లోపల 2,000 రూపాయల జీతం, 10,000 రూపాయల జీతం అయినా సరే రేపు రిటైర్ అయ్యాక ఎట్లాగ అనేటువంటి చెదలు తిన్న మొహం మానవుడికి ఉంది. కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ పుట్టింది, అది ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ పుట్టింది, అది ఉంది కనుకనే పెన్షన్ పుట్టింది, అది ఉంది కనుకనే గ్రాడ్యుయేటీ పుట్టింది. ఇన్ని పుట్టినా వీడి మొహం చెదలు తింటున్నట్టే దరిద్రం రేపు ఎలా అనేటువంటిది పోలేదు నర జాతికి. అంటే మిగతా జంతువులన్నీ ఆ అందినటువంటి ఆకు తీసుకుని నవిలి తినేసేసి అలాగ ఎగురుతూ ఉన్నటువంటి మేకపిల్ల కూడా ఓరి పెదవా రేపటికి ఎలా అని ఏడుస్తున్నావు రా, ఇంత బుద్ధి ఉండి అని నవ్వుతుంది మనం చూసి. కోపడకండి, సమాధానం ఉంటే చెప్పండి దీనికి. కనుక ప్రకృతిలో ఒక విత్తనం నుంచి ఇన్ని మొక్కలు వస్తూ ఉంటే అన్నం తినటానికి ఏమి, ఒక జంతువు గర్భంలోంచి ఇన్ని జంతువులు పుడుతూ ఉంటే వాటిలలోంచి వాటిని చంపకుండా వాటి పాలు పెరుగు తినటానికి ఏమి రోగం వచ్చింది? ఇది ప్రకృతి మనని ప్రశ్న వేస్తోంది.
బంగారు గుడ్డు ఉన్నటువంటి బాతుని కోసి పారేసినట్లు జంతువుల్ని కోసుకు తింటాం కన్నా ఆ జంతువుల్లోంచి వచ్చినటువంటి పాలు పెరుగు మొదలైనవి తినవచ్చును కదా. చెట్లని పెకలించి పారేయటం కన్నా వాటిలోంచి వచ్చినటువంటి కాయలు ఆకులు తినవచ్చును కదా. నేచర్లో ఉన్న ఎకనామిక్స్ నేర్చుకుంటే ఉద్యోగాలు కాంపిటీషను పోతుంది అనేటువంటి ఒక ఏడుపు, అంచేత దానికి దీనికి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. ఉన్న ఘర్షణలో ఒక పక్కన దేవతలు ఒక పక్కన అసురులు ఇద్దరు ఉంటారు కనుక ఈ దేవాసుర యుద్ధంలో మనం పాల్గొనకుండా మనం చేయవలసిన డ్యూటీస్ మనం చేస్తుముగాక. ఎలా అయితే గురు పూజల్లో చేస్తున్నామో జస్ట్ యాజ్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ అవర్ సోర్సెస్ అండ్ రిసోర్సెస్ అండ్ అవర్ సర్వీస్ అండ్ అవర్ టైమ్ అండ్ అవర్స్ అండ్ ఎనర్జీ ఇన్ ది గురు పూజాస్ వితౌట్ డిమాండింగ్ వితౌట్ క్వశ్చనింగ్ వాట్ డూ వీ గెట్ వాట్ డూ వీ గెట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యజ్ఞ ఆర్ యజ్ఞార్థ. If we do something, automatically the result comes. That is called yajna. If we demand the result, automatically it is called employment or it is called employment. అంతే మనం ఇది చేస్తే ఎంత ఇస్తావు అని అడిగితే కూలివాడైపోతాం. అది చేస్తే ఎంత వస్తుందో దాని తర్వాత మనకి తెలియకుండా అప్రయత్నంగా వచ్చినప్పుడు యజ్ఞార్థ కర్మ అవుతుంది. కనుకనే జీతమునకును దక్షిణకు ఉన్న తేడా కూడా ఒకటి చెప్పి మీకు విరమిస్తాను నేను. There are two terms in the ancient Indian spiritualism. One is called remuneration and the other is called offering. The first is remuneration, the second is called dakshina in Sanskrit. Remuneration means that which we fix up with others before we do something. మనం ఇతరులకు ఏదన్నా చేసి పెట్టే ముందు ఇది చేస్తే మనకి వాడు ఎంత ఇవ్వాలో నిర్ణయించుకుంటే పేరు జీతము భత్యము బ్రతకము అని అంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ డూ సంథింగ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ వాడి దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది అనేటువంటి ప్రయత్నం లేకుండా గురు పూజలలో అక్కడ కూర్చుని కూరలు తరుగుదాం. లెట్ అస్ కట్ ది వెజిటబుల్స్ ఇన్ ది గురు పూజాస్. లెట్ అస్ బి వాలంటీర్స్ హియర్ దో మెనీ పీపుల్ క్రిటిసైజ్ వై దీస్ dirty volunteers put us to discipline and all that. Let us bear it with a smiling face. Volunteers ga kontha sepu nunchundam mari evarna badhaga undante vallani teeskelli ekkada mandi ippiddam. If somebody is having some pain here, let us follow them there to give some medicine. Evarna pillalu tappi poyarante vallani teeskelli appajevadam itlantivanni. This is what we are doing these 3 days. But we are not doing for any remuneration. At the same time, we are eating just as we are eating at home. We are living just as we are living at home. The only difference is, we live for ourselves at home, but we live for the total, which is called God, in Guru Pujas. Inte teda. Guru Pujalalo, indarlonu unna sarvantaryamainatundi CVV gari kosam ikkada untunnam. Inti daggara, ఎవడి శరీరం కోసం ఎవడి పొట్ట కోసం వాడు ఉంటున్నాం అంతే తేడా. దీనికి దాంట్లోంచి దీంట్లోకి రావాలి. ఆటోమేటికలీ ది రిజల్ట్ కమ్స్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రెమ్యూనరేషన్ బట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది గుడ్ రిజల్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ దట్ ఈస్ కాల్డ్ దక్షిణ. సో ది రిటర్న్ వీ గెట్ వెన్ వీ డూ సంథింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ కాల్డ్ దక్షిణ. యజ్ఞంలో దక్షిణ అంటే యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఆ మిగిలినటువంటి ఉన్నాయి చూడండి, ఏమన్నా బియ్యం గియ్యం అన్ని మిగిలితే కృష్ణాచార్యులు ఇంటికి తోసేసాడు అనుకోండి. అది గురు పూజలు జరిగిన తర్వాత నెయ్యి అర డబ్బా మిగిలింది, ఏ 2 ఏళ్ళు వస్తుంది పిల్లలు గెలవాడు కృష్ణాచార్యులు, ఏ ఇంత గురు పూజలు పబ్లిక్ సర్వీస్ కోసం నేను చేయగలేంది నా ఇంటికి తీసుకెడితే తప్ప అయిపోయింది. ఇంకేముంది దక్షిణ లేదు ఉత్తరమే, ఊరికి ఉత్తరంగా వెళ్ళిపోమన్నారు మొత్తం అంతా. కనుక ఇఫ్ సంథింగ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ది గురు పూజ సమ్ లెగూమ్స్ ఆర్ సమ్ రైస్ సంథింగ్ ఇఫ్ కృష్ణాచార్య థింగ్స్ లెట్ అస్ టేక్ ఇట్ హోమ్ బికాస్ వీఆర్ సో చారిటబుల్ టు గ్యాదర్ అండ్ డూ దీస్ ఫంక్షన్స్. వాట్ హ్యాపెన్స్? దేర్ ఇస్ నో యజ్ఞ, దేర్ ఇస్ ఓన్లీ వాట్ ఈస్ కాల్డ్
రెమ్యూనరేషన్ ఆర్ వర్స్ దెన్ దట్ వాట్ ఈస్ కాల్డ్ స్టీలింగ్ ఆర్ థీవింగ్, దొంగతనం చేయటం కదా. యో హుంక్తే స్థేన ఏవ సహా, సరిగ్గా భగవద్గీతలో సూటిగా చూసి బిలియర్డ్స్ కొట్టినట్టు కొట్టాడు. ఎవడు ఇలా తింటాడో వాడు దొంగ తిండి తింటున్నాడు, కుక్క తిండి తింటున్నాడు అన్నాడు. పబ్లిక్కి వర్క్ చేసి పెడతానని చెప్పి అందులో డబ్బులు మిగుల్చుకుని, మార్జిన్ మిగుల్చుకుని, బియ్యం మిగుల్చుకుని, కమిషన్ మిగుల్చుకుని, లంచం మిగుల్చుకుని తినేటువంటి విధవులంతా అన్నాడు భగవద్గీతలో. యో భుంక్తే, ఎవడు తింటాడో దాంట్లో ఉన్నది తీసుకుని డబ్బులు. సహా స్థేనహ ఏవా, వాడు దొంగ అంటే కన్నం కొట్టేవాడు దొంగ కాదన్నాడు. కనుక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈస్ వాట్ వీ డూ అండ్ దెన్ ఆటోమేటికలీ వీ గెట్ టు మెయింటైన్ ది ఈక్వేషన్. మనీ వాజ్ డిస్కవర్డ్ నాట్ ఫర్ అదర్ పర్పసెస్, నాట్ ఫర్ ది డర్టీ పర్పసెస్ టు విచ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ నౌ అండ్ విచ్ ది టు విచ్ ది ఇండస్ట్రియలిస్ట్ puts now, to which the agriculturist, sorry, to which the politician puts now, it is not for that purpose, to which the commercial fellow puts now. The commercial fellow uses money to purchase people, to develop, to multiply his own money. It is not for this purpose money is discovered. It has a sacred purpose. Dabbu enduku kanipettam. ఈ డబ్బుతో 10 మందిని కొని వాళ్ళ చేత మనకి డబ్బు ఎక్కువ వచ్చేట్టుగా బానిస చేయించుకుంటూ చాకరీ చేయించుకోవడం కోసం కాదు కనిపెట్టింది. జ్వాల్కుల్ డిఫైన్డ్ మనీ యాజ్ ది స్ట్రేంజ్ సైకలాజికల్ ఫోర్స్ దట్ మేక్స్ అస్ మూవ్ థింగ్స్. ఇది మనీ అంటే. డబ్బు అంటే ఏమిటి? డబ్బు కాయిన్స్లో ఉండదు, లోపల ఉంటుంది, దానికి బయట కాయిన్స్ ఉంటాయి. The idol of money is what we call coin or currency, but money is in your concept, in your mind. That is a strange force according to Jwalkul. We should understand it. Kanaka dabbu ante manam em anukuntunnamo adi mana cheta pallu cheyistundi kanaka adi dabbu annadu. రియల్ ఎకనామిక్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ మన విశ్వవిద్యాలయాల్లోంచి స్టార్ట్ అయితే మన భారతదేశాన్ని ఎట్లా అమ్మేశాము 50 ఏళ్లలో, అంత అదే గతి పడుతుంది ప్రతి చోట కూడా. కనుక సరైనటువంటి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు పిల్లలకి ఇంట్లో అరగంట పాఠం చెప్పి అబ్బా ఎంత పరోపకారం చేశాము అని అనుకోకుండా ఉంటే చాలు. అంటే టైం లేదంటారా? క్లబ్బుల్లో చెట్ల ప్యాక్ ఆడుకుంటానికి టైం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చి బిజీగా ఉన్నటువంటి మొహం పెట్టినటువంటి కుక్క బుద్ధి పోవలేను అంతే రావాల్సి. ఇట్లాంటివి వచ్చినప్పుడు స్పిరిట్ ఆఫ్ సర్వీస్ తెలుస్తుంది. మన పిల్లలకి మాస్టర్ తినగా చదువు చెప్పడం లేదు, ఎందుకు చదువుతాడు? మనమే మనకే అరగంట లేనప్పుడు ఇట్ ఆటోమేటికలీ గోస్ వితౌట్ సేయింగ్. వెన్ వీఆర్ స్కౌండ్రల్స్ ఇనఫ్, వై నాట్ ది టీచర్ హూ ఇస్ ఆల్సో ఎ ఫాదర్ మోర్ స్కౌండ్రలిస్ట్ దెన్ అవర్ సెల్స్? వాడు కూడా మనలాగా ఓ తండ్రే కదా, మనం ఉన్నట్లే వాడు ఎందుకు ఉండకూడదు? చారిటీ షుడ్ బిగిన్ అట్ హోమ్, మన దగ్గర ప్రారంభించాలి. మనం పిల్లవాడికి ఒక అరగంట ఖర్చు పెట్టగలిగి ఉండాలి. ది పేరెంట్ షుడ్ బి ఏబుల్ టు స్పెండ్ అట్లీస్ట్ 1/2 అవర్ ఫర్ ది బాయ్, దెన్ ఓన్లీ ది టీచర్ కెన్ స్పెండ్ బెటర్ ఫర్ ది బాయ్. వీ కాంట్ డిమాండ్ ఫ్రమ్ ది టీచర్ దట్ హీ ఈస్ నాట్ టీచింగ్ ది బాయ్ వెల్ బికాస్ వీ హ్యావ్ నో 1/2 అవర్ టు స్పెండ్ ఫర్ ది చైల్డ్. కనుక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ ప్రారంభిస్తుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఒకళ్ళకొకళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాట్ హస్బెండ్ డస్ టు ది వైఫ్, వాట్ వైఫ్ డస్ టు ది హస్బెండ్, వాట్ హస్బెండ్ అండ్ వైఫ్ డూ టు ది చిల్డ్రన్, వాట్ ది చిల్డ్రన్ డూ టు ది పేరెంట్స్. దిస్ ఈజ్ కాల్డ్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్. వీ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ టు దిస్. వీఆర్ స్టిల్ ఇల్లిటరేట్స్ అండ్ వీ బిలాంగ్ టు ప్యాలియోలిథిక్ ఏజ్ రిగార్డింగ్ దిస్ ఎడ్యుకేషన్. So let us educate ourselves about this. What I have to do to you, not what I have to get from you. This is the fundamental. So this is the spirit of service. Let us develop it. The only textbooks available are the scriptures and not the modern books. కనుక భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం, బైబుల్ వీటిలలోంచి మనం ఈ విద్య చదువుకోవాల్సిందే, కానీ మోడర్న్ టెక్స్ట్ బుక్స్లో ఈ విద్య దొరకదు. చదువుకుందాం, వీటిలో కూడా మళ్ళీ పుస్తకాలు రాసుకుందాం. లెట్ అస్ వన్స్ టేక్ రికోర్స్ టు ది స్క్రిప్చర్స్ అండ్ లెర్న్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్ అండ్ దెన్ మేక్ అవర్ ఓన్ మోడర్న్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. లెట్ అస్ బి రియల్లీ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్ ఇన్ టు ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్. థ్యాంక్ యూ ఆల్.